చేశారంట రైతుల పాపం. ఆ రోజు నేను పిలిపించా, రాజధాని లేదు, హైదరాబాద్ ఒక మహానగరం కట్టాం, ఆ రోజు హైదరాబాద్లో భూమి ఉంది, ఇక్కడ భూమి లేదు, మీరు రైతుల ముందుకు రండి, దీనికి ఒక ఫార్ములా ఆలోచిస్తాను నేను ఒక పిలిపిస్తే 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు మొత్తం కలిసి 55,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్ ఇచ్చాం. అసెంబ్లీలో పెట్టాను. ఏం చెప్పాడు ఈ ముఖ్యమంత్రి? తప్పకుండా 30 నుంచి 40,000 ఎకరాలు భూమి ఉండాలి, మీరు ఎక్కడ కట్టండి నాకు సమ్మతమే, విజయవాడలో కట్టండి లేకపోతే గుంటూరులో కట్టండి, ఈ మధ్యలో కట్టండి అని చెప్పిన పెద్ద మనిషి ఊరూరుకు పోయి మేము రాజధానికి వ్యతిరేకం కాదని చెప్పి ఇక్కడే తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాను, నాకు ఇల్లు లేదని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఎందుకు 3 రాజధానులు తీసుకొచ్చాం? 3 రాజధానులు తీసుకొచ్చాడు. మొన్న కోర్టులో వచ్చింది, నేను 3 రాజధానులు విత్డ్రా చేసుకుంటాను, విత్డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళా 3 రాజధానులు మళ్ళా ఓపెన్ చేస్తానంటాడు. ఏమన్నా పిచ్చి తుగ్లక్ అనాలా? ఆయన ఒకసారే మార్చాడు ఆ తుగ్లక్ గారు, ఈ తుగ్లక్ మాత్రం రోజు మారుస్తున్నాడు మన భవిష్యత్తుని. మన ఏం చెప్పాలి? ఇలాంటివన్నీ చేసి నిన్న పోతే ఆంక్షలు పెట్టారు కోర్టు కూడా, వాళ్ళు ప్రభుత్వాల గురించి మాట్లాడకూడదని, మైకులు వాడకూడదని. పాపం రాజకీయ నాయకులు మైకులు పెట్టుకుంటున్నాం, మనకందరికి వాక్ స్వాతంత్రం ఉంది, అలాంటిది కోర్టు ఒక ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్కు కట్టుబడి వాళ్ళు మొత్తం పాదయాత్ర చేసుకుంటూ ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని కూడా విమర్శించకుండా వాళ్ళ సమస్య చెప్పుకుంటూ పాదయాత్ర చేశారు. ఈరోజు నెల్లూరుకి వెళ్తే అక్కడ ఒక పెద్ద మహా మనగాడు ఉన్నట్టున్నాడు, ఒక ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే చూస్తే అప్పట్లోనే సారా అంతా దొంగసారా వ్యాపారాలు చేసి ఎలక్షన్లో అవన్నీ కేసులు కూడా ఉన్నాయి, పోనీ అని వదిలేసా. నిన్న ఆయన అక్కడికి పోతే వెళ్ళి ఎక్కడ చిన్న కళ్యాణ మండపం ఇవ్వకుండా, భోజనం కూడా తినడానికి ప్లేస్ ఇవ్వకుండా, అమానుషంగా రోడ్డు మీద ఆడబిడ్డలు భోంచేసే పరిస్థితి వచ్చిందంటే ఇది మనందరికి సిగ్గు అనిపించలేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ అనిపించలేదా మనకు? ఏంటి వాళ్ళు చేసిన తప్పు? రాజధానికి భూమి ఇవ్వడమే తప్ప, త్యాగం చేయడమే తప్ప, త్యాగానికి విలువ లేదా? ఈ జగన్మోహన్ రెడ్డి భూమి ఇస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు భూమి ఇస్తారా? అలాంటి వాళ్ళు భూమిస్తే కావాలని చెప్పి చేసి ఈరోజు వాళ్ళని వెంటాడి వెంటాడి హింసిస్తున్నారంటే చాలా బాధాకరం. ధర్మం జయిస్తుంది. నాకు ఏమాత్రం అనుమానం ఎందుకంటున్నానంటే వాళ్ళు స్టార్ట్ చేసిన కార్యక్రమం కూడా న్యాయస్థానం టు దేవస్థానం. నిన్న మన వాళ్ళు ముస్లిం సోదరులు కొంతమంది, క్రిస్టియన్ సోదరులు కొంతమంది మత పెద్దలు పోయారు, సంఘీభావాన్ని తెలియజేయడానికి పోతే వాళ్ళపైన కూడా దాడి చేస్తారా ఈ పోలీసులు? వాళ్ళు రానియకుండా చేస్తారా అంటే ఎవరిని రానియకుండా అడ్డుకుంటారా మీరు? ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క పోలవరం ఎన్ని మాట్లాడారు తమ్ముళ్ళు. నేను ఎవ్రీ మండే సోమవారం పోలవరంగా మార్చుకున్నప్పట్లో 72% పనులు పూర్తి చేశా, ప్రతి వారం ఎంత పని చేశామని చెప్పా. ఈ రాష్ట్రానికి 2 కళ్ళు, ఒకటి పోలవరం, 2 అమరావతి. అమరావతి వస్తే మన యువత బయట పోయే పని లేకుండా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. మనకంటూ ఒక రాజధాని కావాలి, ఆ రాజధాని హైదరాబాద్తో సమానంగా ఉండాలని నేను ఆ రోజు కళ్ళగన్నాను. కళ్ళగనడమే నా తప్ప, నాకైతే అర్థం కావడం లేదు. అలాంటి రాజధానికి శ్రీకారం చుట్టారు. కొంతమంది తెలుసో తెలియకో వీళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడితే వాళ్ళు కూడా మాట్లాడారు గ్రాఫిక్స్ అని. హైదరాబాద్కి పోయారా మీరందరూ? చూశారా లేదా? ఎయిర్పోర్ట్ చూశారా లేదా? చూసుడు చేరిపోయి కదండి. ఓకే, అవి గ్రాఫిక్స్ అండి. ఈరోజు హైదరాబాద్ మీరు సైబరాబాద్ చూస్తే న్యూయార్క్ మారిగా లేదా మీకు? ఏ సిటీకి దీటుగా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఎవరు శ్రీకారం చుట్టారు? అదే ఇక్కడ చేయాలనుకుంటే గ్రాఫిక్స్ అనే మాటలు చెప్పే కొద్ది మీరు కూడా కొంతమంది నమ్మేసి, మీరు కాదు నమ్మారు ఈ రాష్ట్రంలో ప్రజలు. నేను ఫ్రాంక్గా కూడా మాట్లాడుతున్నా, ఎందుకంటే నాకేం కావాలన్నా, నాకు రివార్డులు కావాలా, అవార్డులు కావాలా, మళ్ళా ముఖ్యమంత్రి పదవి కావాలా, నాకేం అవసరంలా. గౌరవంగా బ్రతకాలనుకున్నాను. 40 ఏళ్లుగా నా మీద వేలెత్తి చూపనీయకుండా బ్రతికాను తప్ప ఎవడు ఏమి చేయలేకపోయారంటే అది నా యొక్క విశ్వసనీయత. అలాంటిది పోలవరాన్ని, రెండోది పోలవరం. ఈ పోలవరం ద్వారా నదులు అనుసంధానం చేయాలనుకున్నాం. 9 నెలల్లో పట్టిసీమ కట్టాం. పట్టిసీమ కట్టి కృష్ణా గోదావరి 2 నదులు అనుసంధానం చేశాం. తర్వాత వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు అనుసంధానం చేస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని, మెట్ట ప్రాంతాలైనటువంటి రాయలసీమలో సస్యసేవలు చేయాలని నేను ముందుకు పోయాను. 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం 5 ఏళ్లలో. 2.5 సంవత్సరం పైసా పెట్టారా మీరు? ఏమైంది పోలవరం? ఎగిరిపడి మాట్లాడారు. నాకేదో సబ్జెక్టే తెలియని మాట్లాడారు. డిసెంబర్ 1కి పోలవరం ఆపరేషను. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి గారు వస్తారా పోదా ఇనాగరేషన్కి? సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. పొలం ఏం తమ్ముడు, పోవాలి కదా, మీరు చేయండి, నేను ప్రేక్షకుడుగా చూస్తా, నాకేం బాధలా. ఎవరు మంచి పని చేసినా సహకరిస్తా. ప్రజల్ని మోసం చేస్తే మాత్రం గుండెల్లో నిద్రపోతాను తప్ప వదిలి భయపడను. మోసకారి సమీక్షం, మోసకారి మాటలు. ఈరోజు చూస్తే 55,000 కోట్లు రావాలంటే 20 కోట్లే వస్తున్నాయి. 20,000 కోట్లు వస్తుందంటే నోరు కూడా పెగలడం లేదు అడగడానికి. వీళ్ళు పెద్ద నాయకులుగా చలామణయ్యే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా. నిన్న మొన్న చూశారు మీరు సర్పంచుల పాపం 16,000 మంది సర్పంచులు ఉన్నారు. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. అంటే దేశం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే, రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే, గ్రామంలో స్థానిక సంస్థలు స్వపరిపాలన కింద, సెల్ఫ్ గవర్నెన్స్ కింద పంచాయతీలు ఉంటాయి. పంచాయతీలకు స్పష్టమైన అధికారాలు ఇచ్చారు. రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి ద్వారా కాదు. 73, 74 ఆర్టికల్ను రాజ్యాంగంలో మార్చి ఈ యొక్క స్వయం పాలన కోసం, సెల్ఫ్ గవర్నెన్స్ కోసం స్పష్టంగా అధికారాలు ఇచ్చారు. కేంద్రం కూడా ఫైనాన్స్ కమిషన్ వేయాలి. ఆ ఫైనాన్స్ కమిషన్లో నిర్దిష్టంగా డబ్బులు ఇవ్వాలి. నేరుగా పంచాయతీకే డబ్బులు వెళ్ళాలి. అదే మాదిరిగా నరేగా డబ్బులు కూడా పంచాయతీకే రావాలి. వాళ్ళకు వచ్చే డబ్బులు, అదే మరి వాళ్ళకు వచ్చే ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్ కానీ ఇవన్నీ పూజ చేసి ఆ ఊర్లో పనులు చేసి దానికి అధికారం ఇచ్చి జన్ల పడి పెట్టమంటే ఈరోజు నేను అడుగుతున్నా, ఏం చేశారు మీరు? ఇచ్చారా అధికారులు వాళ్ళకు? నిన్న కేంద్రం 14th ఫైనాన్స్ కమిషన్లో డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు వస్తే మొత్తం మీరు డైవర్ట్ చేసుకుంటారా? మీరు ఎవరిచ్చారు ఈ అధికారం? ఈరోజు కేంద్రం ఒక మాట చెప్పింది, ఇది చెల్లదు కాబట్టి భవిష్యత్తులో సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి నేరుగా పంచాయతీలకు డబ్బులు ఇస్తాం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వమని చెంపదెబ్బతీశారంటే, చెంపపైలు కొట్టారంటే ఆన్సర్ చేయమంటున్నా. నీకు అధికారాలు కావాలి. 151 మంది గెలిపించారని పదే చెప్తున్నారు. సర్వాధికారాలు ఉన్నాయంటున్నారు. నేరుగా డైరెక్ట్గా ఎన్నుకున్నాడు ప్రజల ద్వారా. మీరున్న ఇండైరెక్ట్ ఎలక్షన్లు, ప్రజల ద్వారా నేరుగా ఎంపికైన అభ్యర్థి గ్రామ సర్పంచ్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అధికారం మీరు తీసుకుంటారా? మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తారా? దీనికి సమాధానం చెప్పే పరిస్థితి కూడా వెళ్ళలేదు. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మీరందరూ కూడా చూస్తే అసెంబ్లీలో ఇవన్నీ మేము ఫైట్ చేశాం. చాలామంది అది అన్నారు, ఎందుకండి మీరు వీళ్ళంతా చిల్లర మనుషులు ఎట్లా మీరు అంటే కూడా నేను చెప్పి కాదు. ప్రజాస్వామ్యంలో గెలిచినా ఓడిపోయినా ప్రజల పక్షాలు ఉండాలి. గెలిచినప్పుడు ప్రజలు పనులు చేస్తాం, ఓడిపోయినప్పుడు ప్రజల తరఫున పోరాడి న్యాయం చేయడం కోసం మనకు మ్యాండేట్ ఇచ్చారు. నా మ్యాండేట్ నేను అమలు చేస్తానని చాలా స్పష్టంగా చెప్పి అసెంబ్లీకి వెళ్ళాను. పోయినప్పటి నుంచి మీరు చూశారు ఏం ప్రయత్నం చేశారు, అవమానం చేయడం, ఇష్టానుసారంగా మాట్లాడడం, ఎగిరిగిరి పడడం, కూతురు తిట్టడం అవన్నీ భరించాను. కడాన మా ఫ్యామిలీ విషయం కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారంటే ఏ గౌరవం కోసం అయితే ఇన్ని సంవత్సరాలు నేను రాజకీయం చేశాను ఆ గౌరవాన్ని కూడా దెబ్బతీసే పరిస్థితి వచ్చినప్పుడు ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్ళా గౌరవ సభ చేసినప్పుడే వస్తానన్నా, ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటానని చెప్పాను. డెఫినెట్గా తెలుసుకుంటా, మీ దగ్గరికే వస్తా. నాకేమీ పదవులు కావాలి, ముఖ్యమంత్రి కావాలి తప్ప. రికార్డు క్రియేట్ చేశా, ఎవరు నా రికార్డు క్రియేట్ చేయాలి బ్రేక్ చేయాలంటే ఇంకెవరికి సాధ్యం కూడా కావాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేదు. ఎందుకు బ్రేక్ చేయాలంటే మళ్ళా 2 రాష్ట్రాలు కలవాలి, కలిసి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎవరు ఒకరు ఉన్నారు. అపోజిషన్ లీడర్గా 3వ సారి నాకు రికార్డులు అవసరంలా, అవార్డులు అవసరంలా. ప్రపంచం మొత్తం గుర్తించారు మన అడ్మినిస్ట్రేషన్ చూసి. బిల్ క్లింటన్ నుంచి టోనీ బ్లెయిర్ దగ్గర నుంచి ప్రపంచం నుండి అధినేతలంతా వచ్చి మన అభివృద్ధి చూశారంటే అది ప్రపంచం ఇచ్చిన కితాబు తప్ప వీళ్ళ సర్టిఫికేట్స్ కోసం నేను లేదు. మాట్లాడతారు, నోరుందని ఇష్ట ప్రకారం మాట్లాడతారు, పర్వాలేదు పడతాను. ఎవరికోసం పడుతున్నాం? మీకోసం, ప్రజల కోసం పడుతున్నాం. నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం నాయకులకు అందరికీ ఒకటే చెప్పాను, వాళ్ళు బూతులు మాట్లాడతారు, మీరు బూతులు మాట్లాడద్దండి, మీరు ప్రజా సమస్యలే మాట్లాడండి.